సిట్ హెడ్ ఇచ్చిన నివేదిక ఏవైతే ఉందో ప్రాథమిక నివేదిక దానికి సంబంధించిన జిస్ట్ను మూడు పేజీల రూపంలో ప్రెస్ నోట్ను రిలీజ్ చేసింది దీంట్లో ఉన్న కీలకమైన పాయింట్స్ ఏంటో చూద్దాం ఇందాక స్టోరీలో వచ్చినట్లుగానే మొత్తం ముప్పై మూడు కేసులు అంటే ఎన్నికల సందర్భంగా పోలీస్ వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందిందని ప్రాథమిక విచారణలోనే సిట్ గుర్తించింది అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారా లేదంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారా అనేది పక్కన పెడితే మొత్తంగా పోలీసు వ్యవస్థ ఏదైతే ఫెయిల్ అయిందో ఫెయిల్ అయిన విషయాన్ని క్లియర్ కట్గా సిట్ తన నివేదికలో పెట్టి పొందుపరిచింది మొత్తం పంతొమ్మిది పదమూడు వందల డెబ్బై మంది నిందితులు ఉంటే వాళ్ళలో ఏడు వందల ముప్పై ఒక్క మందిని గుర్తిస్తే కేవలం నూట ఇరవై నాలుగు మందిని మాత్రమే అరెస్ట్ చేశారు మొత్తం ముప్పై మూడు కేసుల్లో ఏ కేవలం నూట ముప్పై నూట ఇరవై నాలుగు మందిని మాత్రమే ఎందుకు అరెస్ట్ చేశారు మిగతా వాళ్ళని ఎందుకు గుర్తించలేకపోయారు అనేది ఇక్కడికి అందరికీ వస్తున్న డౌట్ అంటే కింది స్థాయి యంత్రాంగం ఉన్నత ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా కొల్యూడయ్యారా వైఫల్యం చెందారా పనిచేయటం చేతగా లేదా ఇలాంటి వాళ్ళు జి జిల్లా ఎస్పీలుగా ఎలా ఉన్నారు అనేది కూడా సందేహాలు రేకెత్తించే విధంగా సిట్టు నివేదికను చూస్తే అర్థమవుతుంది పల్నాడులో ఇరవై రెండు కేసులు పెడితే ఆ ఇరవై రెండు కేసులకు సంబంధించి నిందితులందరినీ అరెస్ట్ చేయడంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు స్థానిక ఎస్పీ అనే దానికి సంబంధించి ఇంకా పూర్తిస్థాయి వివరాలను సిట్ నివేదికలో ఆల్రెడీ పొందుపరిచారు మరింత వివరాలను భవిష్యత్తులో పొందుపరిచే అవకాశం కనిపిస్తోంది ఇక ఇదిలా ఉంటే మొత్తంగా సిట్టు నివేదికలో ఉన్న మరో సారాంశం ఏంటంటే రెండు వర్గాలు సీరియస్గా నేరాలకు పాల్పడినాయి విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు రాళ్ళు ఆయుధాలతో దాడులు చేసుకున్నారు తీవ్ర గాయాలు చాలామందికి అయినాయి బాధితుల నుంచి చాలామంది బాధితుల దగ్గర నుంచి వివరాలు సేకరించామని చెప్పి సిట్టు చెప్పింది నివేదికలో అదేవిధంగా ఫిజికల్గా డిజిటల్ సాక్ష్యాలు అంటే సీసీటీవీ ఫుటేజ్ని ఫిజికల్గా వాంగ్మూలాలని వీటన్నిటినీ సేకరించాల్సిన అవసరాన్ని సిట్టు గుర్తించిన పరిస్థితి మనకు కనిపిస్తోంది సిట్ గత కొద్ది రోజులుగా ఎలాంటి ప్రణాళికతో పనిచేసిందంటే మూడు బృందాలుగా విడిపోయి సిట్ అనేక ఆధారాలను సేకరించింది ప్రధానంగా పల్నాడు తిరుపతి అనంతపురం ఈ మూడిట్లో ఎక్కువ జరిగినాయి కాబట్టి ఈ దాడులు మూడు సిట్ బృందాలు ఏవైతే ఉన్నాయో ఈ మూడు ప్రాంతాల్లో పర్యటించి రెండు రోజుల విచారణ అనంతరం ఈ నివేదిక తయారు చేసిన పరిస్థితి కనిపిస్తోంది అయితే ఇప్పటికే ఈసీ ఆదేశాల మేరకు కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది పద్నాలుగు మంది మీద సస్పెండ్ చేశారు అదేవిధంగా అనంతపూర్ ఎస్పీ అమిత్ బర్దర్ పల్నాడు ఎస్పీ బిందు మాధవ్పై ఆల్రెడీ యాక్షన్ తీసుకోవడం జరిగింది ఇక తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ని అయితే బదిలీ చేయటం జరిగింది సో ప్రధానంగా ఈ ముగ్గురు అధికారులు ఎవరైతే ఎస్పీ అధికారులు ఉన్నారో వీళ్ళ వైఫల్యం క్లియర్ కట్గా కనిపించింది అనేది సిట్ తన నివేదికలో పొందుపరుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఎందుకు ఫెయిల్ అయ్యారు ఎవరికన్నా అనుకూలంగా యొక్క రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేయటం వల్ల ఫెయిల్ అయ్యారా లేదంటే విధి నిర్వహణ సరిగ్గా చేయలేకపోయారా వీటన్నింటిని బేస్ చేసుకొని ఇప్పుడు పొలిటికల్ విమర్శలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది వైఎస్ఆర్సిపి ఎలక్షన్ కమిషన్ కలుస్తూ ఉంది సిట్ని అధికారి ఉన్నతాధికారిని కలుస్తూ ఉంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉన్నాయి రెండు వైపుల నుంచి వస్తున్న ఆర్గ్యుమెంట్ని పక్కన ఉంచితే మొత్తంగా పోలీసు వ్యవస్థ పని ఫెయిల్ అయింది అనేది మాత్రం బాటం లైన్లో చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తోంది ఉన్న డీజీపీ రాజేంద్రనాథ్ పార్షియల్గా బిహేవ్ చేస్తారని చెప్పి ఫిర్యాదు మేరకు అంటే ప్రధానంగా ప్రతిపక్షం అందించిన ఫిర్యాదు మేరకు ఎన్నికల కమిషన్ మార్చి హరీష్ గుప్తాను నియమించిన పరిస్థితి కనిపిస్తోంది సో హరీష్ గుప్తా నేతృత్వంలో ఉన్న మొత్తం పనిచేసిన పోలీసు వ్యవస్థ కూడా ప్రధానంగా ఈ మూడు ప్రాంతాలు అనంతపూర్ పల్నాడు తిరుపతి అంటే చిత్తూరు ఈ మూడు ప్రాంతాలలో ఎందుకు ఫెయిల్ అయ్యారు అనే దానికి సంబంధించిన మరిన్ని ఆన్సర్స్ రావాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది